టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కావాలనే ఏదో ఒక డ్రామా సృష్టిస్తున్నారని అందుకు నిదర్శనమే ఈ రోజు రేణిగుంట ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటన అని అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతిపక్షం అనేది రాష్ట్రంలో లేదన్నారు. గతంలోనే వెంటిలేటర్ పై ఉన్న ప్రతిపక్షం పంచాయతీ ఎన్నికల తర్వాత పూర్తిగా నిర్వీర్యమైపోయిందని సజ్జల ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అనేది గత రెండేళ్ల క్రితం వరకు పాలనలో ఉండి అధికారంలో ఉండి ప్రజలు చీకొట్టి పక్కన పడేసి డస్ట్బిన్లో వేస్తే 23 సీట్లకు కన్ఫైన్ అయిన పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు తనకున్న సహజ లక్షణం కేవలం మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను నమ్ముకొని పుకార్లతోనూ అబద్ధాలతోనూ కట్టుకథలతోనూ తనకు తెలిసిన విద్యలు ఏవైతే ఉన్నాయో తక్కువ టమారా విద్యలు ప్రదర్శించి నాదే పై చేయి అనడానికి ప్రయత్నం పంచాయతీ ఎన్నికలు ఎట్లా చేశారో చూశారు. అలాగే ఇప్పుడు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి, పార్టీకి చిహ్నం లేనప్పుడు అభ్యర్థులు దొరకలేదు, ఇప్పుడు పార్టీ గుర్తు మీద మరీ కష్టంగా ఉంది. ఈ పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో ముందే ఒక ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయనే రాగాన్ని ఎత్తుకొని లేని దీన్ని ఏదో సృష్టించి ఒక ఆందోళన కని బయలుదేరారు. అది ఈరోజు తిరుపతిలో దిగినట్టున్నారు, అక్కడ పోయి కూర్చొని ఒక డ్రామా క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా ఒక రెండు విషయాలు అయితే మేము చెప్పదలుచుకున్నాం. బహుశా ఇంత ప్రశాంతంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు, అందరూ చూస్తూనే ఉన్నారు. నామినేషన్లకు నీకు నామినేషన్ వేయడానికి మనిషి దొరకక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరో వేయనివ్వలేదనే ఒక కొత్త రాగం అందుకొని అబద్ధపు దీనిలతో పోవడం జరగలేకపోవడం అనేది చాలా తప్పు బాబు గారు మీరు చేస్తున్నది. ఎందుకంటే నిజమైన పార్టీ కార్యకర్త అందులో ఇదేమో చాలా సీనియర్ మోస్ట్ పార్టీ, మేమన్నా 10 ఏళ్ళే ఇది మొదలై 40 ఏళ్ళ పార్టీ. నిజంగా మీ కార్యకర్తలు అందులోనూ కార్యకర్తలే మా బలం అని లేదా కార్యకర్తల యంత్రాంగం కూడా ఉన్న పార్టీ, వాళ్ళు నిజంగా నామినేషన్ వేయాలంటే ఎవరైనా ఆపగలరా ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలను కానీ లీడర్లను కానీ?